చూసి అంటారండి రేవుబాగ దేవుడమ్మా రేవుబాగ దేవుడమ్మా రేవుబాగ దేవుడమ్మా నా కుటుంబం కుటుంబం అంతా చచ్చిపోతే వాళ్ళందరినీ ఆ భూమిలోనే దానం చేశానయ్యా. వాళ్ళంతా అంతలో బతుకున్నారయ్యా. ఆ భూమిని ఎలా అమ్ముకొనయ్యా? నువ్వు కాదన్నా కోర్టుకెళ్ళా, ఇదేం తొందరగా తేవలదు, నీకు న్యాయమే జరగదు. నా మాట విను, అదేదో తీసేసుకో. ఉన్న భూమా పోయింది, అయిన వాళ్ళ పోయారు. ఇంకా ఈ ఊరితో నీకేం సంబంధం బాబాయ్? నాకు మా అమ్మ నాన్న లేరు, నీకా ఎవరూ లేరు, ఒకరికొకరు తోడుగా ఉందాం. మా ఊరు వచ్చేసే బాబాయ్. రండి బాబాయ్, రండి జాగ్రత్త. భలే వారండి మీరు. ఇప్పటి వరకు మీరు నేను బాబు ఉండేవాళ్ళం. బాబుకు పాలు పట్టి పక్కింటి బామ్మగారికి అప్పచెప్పి ఆఫీస్కి వెళితే సరిపోయేది. ఇప్పుడు సర్దిగా మామయ్య గారు ఇంటికి వచ్చారు. ఆయన వదిలి ఆఫీస్కి వెళ్ళడం అంత బాగుండదండి. నా కోసం ఆఫీస్ మానేయడం దేనికి అబ్బాయి? అది కాదు మావయ్య, పసివాడు కూడా ఉన్నాడుగా. ఉంటే ఏంటమ్మా, నేను చూసుకుంటారు కదా. ఈ వయసులో మీకు ఓపుకుంటారుగా మావయ్య. ఓపిక? ఓ భుజం మీద కందులు పోస్తాను, ఓ భుజం మీద మినుములు పోస్తా వేసుకుని 10 మైళ్ళు సునాయాసంగా నడిచేస్తాను. అట్టాంటిది ఈ పసుడు నాకు బరువా. సరే మీ పనులు మీరు చూసుకోండి, ఆడి పని నేను చూసుకుంటాను. ఎవరే మీరు? ఏమండి కుర్రోడు ఎవరైనా లోపలికి వచ్చారా? కుర్రోడు లేదు, పెద్దోళ్ళు తెలండి. తలుపులు తీసుండి చాలు, లోపలికి వచ్చేస్తారు. ఎవడ్రా నువ్వు? నీకోసం వాళ్ళు వచ్చింది? దేనికి వచ్చారు? దొంగతనం చేశా. ఏడంత లేవు, నువ్వు దొంగతనం చేశావా? ఏం దొంగతనం చేశావా? ఎవరా నువ్వు? నీ బాబుగారు సొత్తులాగా దర్జాగా సోఫాలో కూర్చుని తిట్టురావే. పాపం అనాథ బిడ్డ,
ఆడు ఆకలేసి దొంగతనం చేస్తుంటే నేనే తప్పురని చెప్పి కూర్చోబెట్టి అన్నం పెట్టాను. ఇదేమన్నా ధర్మసత్రమా లేక అనాథాశ్రమమా? పాపం తల్లి తండ్రి లేని పశువుడమ్మా. పశువుడా పనికి వాళ్ళోడా? ఒరే త్వర బయట. పాపం తిని తిని నోటి కడ కూడి తీసేయకూడదమ్మా. చూసారా, ఇతకంటే ఆ పోయిన పనోడే మంచోడు. మంచి పనోడు తేవయ్యా అంటే బాబాయి భోషణం అంటూ గుదివన్నం తెచ్చావు. అంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది మీ ఇంట్లో పనోడు అవసరమయ్యా బాబు? వెనక ముందు లేనోడు ఎట్టి చాకరీ చేయడానికి పనికొస్తాడని కథలు చెప్పి తీసుకొచ్చావా నాయన? సంతోషం నాయన, వెళ్ళొస్తాను. ఎదిరిస్తున్నారంటే వెళ్ళండి. అలాగేనమ్మా, నా డబ్బు నాకు ఇచ్చేయండి. ఏ డబ్బు? ఏ డబ్బా? అవును, డబ్బు అంటాడేమిటే? ఏ డబ్బు గురించి మీరు మాట్లాడేది? బ్యాంకులో వేయమని ఇచ్చాను కదా బాబు 60,000. మీరు నాకెప్పుడు ఇచ్చారు? బాబు బాబాయ్ అన్నారు, మామయ్య అన్నారు, ఇప్పుడు డబ్బు ఎక్కడిచ్చారంటున్నారు. తప్పు బాబు, నాలంటి మోసం చేస్తే నాశనం అయిపోతారు. డబ్బు లేదు గిబ్బు లేదు దిక్కులు చెప్పుకోరా. నాకు దిక్కులే తెలుసుంటే నీలాంటి వాడి చేతిలో చిక్కుకునేవాడే కాదురా. తినరా, ఎన్నాళ్ళు తింటావో తినరా. కానీ రే, నేను నమ్ముకున్న మట్టిని అమ్ముకుని తెచ్చుకున్న డబ్బు రాది, మట్టి కొట్టుకుపోతావురా. పెట్టుబడి లేకుండా పెరిగేది అది ఒకటే కదరా. తప్పదా నిజానికి? రే బుచ్చి, ఆ జనం ఏంట్రా? ఎలక్షన్ లా? కాదు, వాటర్ కలెక్షన్. వాటర్ కలెక్షన్. నేను నిన్ననే కొత్త టీవీకి ఇన్స్టాల్మెంట్ కట్టా, మళ్ళీ గలు అడుగుతుంది నా దగ్గర తీసుకున్న అప్పు గురించి. అదేమిటోనమ్మా, మనిషి నైజముందు చూశావు, ఒకసారి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వబుద్ది కాదు. మా ఆయన ఏం చేద్దామా, మా ఇల్లు పిల్ల చేద్దామా? ఏమండి చూసారండి, డబ్బు తీసారండి. అసలు బట్టి మొత్తం కల్పించేస్తున్నానమ్మా. ఎవర్రా రౌడీ రుత్రమ్మా? స్ట్రాంగ్ లేడీ దుర్గా భవానీ. ఆ రాక్షసుతో ఎందుకు పెట్టుకున్నారండి? సొంత భర్తని చంపి జైలుకి వెళ్ళిన ఆడది, తలాయి దాని మూడు ప్రాణం దానికో లెక్క. వచ్చేసరికి గుమ్మం ముందున్నా లేదురా, భయపడి లోపల దక్కులేం గురుగారు. నాకు తెలుసు, ఉండు, నువ్వు ఇక్కడే ఉండు, దాని అంత తేలుస్తా. జై దుర్గా భవానీ.
చాలే వెధ వేషాలు లే డబ్బులు తెచ్చావా చేయి చాపండి ఇదిగో రోజా పూలు ఇదిగో 2000 మిగతా 2000 ఏం చేయనమ్మా షేర్ మార్కెట్ లో షాంపూ ధర పడిపోయిందా బాంబేలో భూకంపం అసెంబ్లీలో అల్లర్లు నువ్వు మాత్రం దున్నపోతుల వీధిని పడి డబ్బులు వసూలు చేస్తావు అయినా ఏం లాభం తల్లి 700 ఉంది ఏ ఎలా మామూలు ఇవ్వట్లేదు నువ్వు 7 ఎక్కడ చదువుతావో ఏబిసిడీలు దిద్దుతావో నాకు అనవసరం 2 రోజులు టైం ఇస్తున్నాను చాలు తల్లి చాలు బతుకుంటే బార్బర్ షాప్ ఆ జుట్టు ముడేసుకుని ఈ పువ్వులు పెట్టుకో నా బతుకుచ్చాడా దుర్గా భవానీ 2 రోజుల్లో 2000 ఇవ్వకపోతే నవిలేస్తా ఎవడరా చుట్టు పొలిగాడు అంటే ఏదో ఎక్క మాణిక్యం అంటే ఏదో ఎక్క చదివేలోపు అడిగింది ఇవ్వకపోతే ఇవ్వకపోతే లింగు ఎవరిదరా ఈ ఇల్లు మందే అంకుల్ మందే ఏంటి ఇలాగొందేంటి ఎదురింటి సెట్ వేసిన సామాన్య షెడ్ ఒరే లింగు నీ తెలివితేటలు నాకు మింగుడు పట్టలేదురా ఇది అంతం కాదు ఏళ్ళంతలేవు రే నాకు బోల్డంత సాయం చేసేవరా ఇక నా బ్రతుకుతురుకు దారి ఎత్తుక్కోవాలి ఏంట్రా ఇది చీర ఎక్కడి నుంచి వచ్చింది పక్క గది నుంచి వచ్చింది నీ గది నుంచి కాదు కదా అమ్మా నా గది నుంచి కాదు పోలీస్ లేడీ పోలీస్ లేడీ లడికి కపూల్ లడికి కపూల్ కాదయ్యా లక్డీ కపూల్ ఏదో ఒక పూల్ అండి ఊరి కొత్త హలో బస్తన్నాక రషు రషన్నాక పుష్ తప్పగా మిస్ మీరెంత కసుపుసులు అండా నేనేం చేయలేను రోజులు అలా ఉన్నాయి మరి హలో అంత ఫీల్ అయ్యకనే మీ సీట్ కాస్త ఆవిడకి ఇవ్వచ్చుగా నేనే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో బాగా దగ్గర కనబెట్టానా బయటికి షర్ట్ వదులు నీ సంగతి పోలీస్ స్టేషన్ లో తెలుస్తాను పదా అక్కడికి ఎందుకు ఇడియట్ ఎవరనుకున్నావు నన్ను ఈ రూట్ లో అమ్మాయిలు అల్లరి పెట్టాను ఇలాంటి వెధవల్ని పట్టుకోవడానికి వచ్చిన లేడీ కానిస్టేబుల్ సంగతి సోదరి అమ్మా అయ్యో రాయ్ రాయ్ అయ్యో నా పర్సు పోయింది రోజులల్లా ఉన్నాయి మరి బాసు ఈ రోజు పోనీ బ్రహ్మాండంగా ఉంది కలెక్షన్ ఎంత 6 పర్సులు 300 అంతేనా నెలాఖరు రోజులుగా పర్సు ఫుల్ క్యాష్ డల్లు పెరగల్లు ఈ పర్సుగా ఇక బయలుదేరదామా ఎక్కడికి వెళ్లాల్సిన చోటు రాజా ఇన్స్పెక్టర్ రాజా రషు పుష్ అని బస్సు లో డ్రామా ఆడి మొత్తం ప్యాసింజర్ దోచుకుంటారా నడవండి స్టేషన్ కి నాది కాదు ఏమిటిది ఏమైంది ఏం లేదండి ఎప్పుడో వీడికి అత్తారిస్తానే డబ్బు ఇవ్వలేదని ఇప్పుడు దీన్ని గొడ్డును బాధినట్టు పాస్తున్నాడు అంతా అబద్ధం అండి నా పేరు రావుడండి ఒకటే మాట ఒకటే పెళ్ళం అండి నన్ను పిల్లల్ని వదిలి పుట్టింటికి వెళ్తానంటే వద్దే ఆది లక్ష్మి కాళ్ళు కట్టుకున్నానండి అప్పుడు అది కాళ్ళ దానికి ఎంత పడిందండి అబద్ధం కట్టుకున్న దాన్ని ఇంతసేపు చిత్త కొట్టిన ఈ పెద్ద మనిషి అన్ని కట్టుకథలు చెప్తున్నాడయ్యా కావాలంటే పెద్దంటేవిడ ఆవి నడకండి అమ్మా తమరు చూసి చెప్పండి మేడం ఏది నిజం రాముడు చెప్పింది నిజం తప్పుడు సాక్ష్యాలు చెప్తే కోరువలు చేస్తా వెళ్ళండి
వీధిలో కాలు పెట్టి పెట్టగానే మొట్టమొదట చూసింది నిన్నేనమ్మా. చూసి చూడగానే ఆడజాతికి రత్నాలు ఇవ్వనుకున్నాను. కాదు, ఒట్టి అబద్ధాల కొరివి. ఆడదాని వయ్యుండి నీ కళ్ళ ముందు మరో ఆడదానికి జరిగింది లేదు అని చెప్పడానికి నీకు నోరెలా వచ్చిందమ్మా? నా స్థానంలో నిలబడి ఉంటే మీరు అలా మాట్లాడేవారు? నిజం చెప్పడానికి నిలబడ్డ స్థానానికి సంబంధం లేదమ్మా. ఉంది. అవసరాలు మనుషుల చేత అలా మాట్లాడిస్తాయన్నది నా స్థితిలో ఉంటే తప్ప అర్థం కాదు. ఒకవేళ నేను నిజం చెప్తే రాముడు జైలుకెళ్తాడు, నా అప్పు తీరదు. అంటే నువ్వు అలా అబద్ధం చెప్పింది కేవలం నీ అప్పు తీరడం కోసమేనన్నమాట? ఈ ప్రపంచంలో మనిషికి డబ్బు కంటే ముఖ్యమైంది ఏది లేదన్నమాట? లేదు, నాకు డబ్బే ప్రధానం. పోగొట్టుకున్న నా జీవితాన్ని తిరిగి పొందడానికి, చేజారిన నా బ్రతుకు కొంచెమైనా సరిదిద్దుకోవడానికి నాకు డబ్బు అవసరం. దానికోసం నేనేమైనా చేస్తాను, ఎన్ని అవమానాలైనా భరిస్తాను. పల్లి గణపతిరావు అంటే రైట్ రూట్, రాంగ్ రూట్ లో వెళ్తే పట్టిస్తారేమో. రాంగ్ రూట్ లో కాదు, రైట్ రూట్ లో అంటే రైట్ రూట్ లో. పదా సాలిడ్ గా టోపీ వద్దాం. ఓకే బాబు. మీ నాన్నగారు ఉన్నారా? ఆయన ఎందుకు? అదే కుమ్మనాపల్లి గణపతిరావు రైటర్. బాలేవారండి, నేనే. మీరా? ఫోటోలు చూసినా గుర్తుపట్టలేకపోయాను. మీరు ఇంత మేము మీ అభిమానులు అండి. మా తమ్ముడు మరీను మిమ్మల్ని కలుసుకున్న ఆనందంలో తెగరెచ్చిపోతున్నాడు. హలో, నేనే విన్నర్ గారు. మీ తమ్ముడు డబ్బు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ బ్రీఫ్ కేస్ నా టేబుల్ మీదే ఉంది. ఓకే, రాస్తానండి, కాస్త టైం కావాలి. క్వాలిటీ అవసరంగా. ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ సమ్ టైం. ఓకే రైట్, అలాగే. ఓకే ఓకే. డ్యామ్ ఇట్, డబ్బుంది కదా అని వెంటనే రాసేయమంటున్నాడు. ఎంత వెరిఫై చేయాలి అంటే? ఆ ఇంగ్లీష్ నవల్ని మొత్తం తెలుగులో దించేస్తుంటారా సార్? అయితే నేటివిటీ కోసం కొంచెం మారుస్తుంటారు. గొప్ప క్రియేటివిటీ. కథ క్లైమాక్స్ దాకా వచ్చిందమ్మా, ఆ తర్వాత కళ వాస్తారు కదలడం లేదు. మమ్మల్ని చేయమంటారా సార్? అసలు క్లైమాక్స్ ఏమిటి సార్? అమ్మా, కథానాయికను కిడ్నాప్ చేసిన విలన్ ఆమెను ఓ భవంతిలో బంధించాడు. తనను పెళ్లి చేసుకోమని వేధించడం మొదలుపెట్టాడు. ఆవిడ అసలు ఒప్పుకోవట్లేదు. 5 నిమిషాలు టైం ఇచ్చాడు. అయితే పెళ్లి లేదా మానభంగం, ఆమె తప్పించుకోవాలి. ఎలా ఎలా? దట్స్ మై క్లైమాక్స్. మీకు మేము కథలు చెప్పడం ఏమిటి అని మీరు అనుకోకపోతే ఒక్క సలహా సార్. రియలీ? చెప్పమ్మా. హీరోయిన్ పారిపోవాలి అంతే కదా. మీరు విలన్ జస్ట్ అనుకోండి, ఇదే హీరోయిన్. నువ్వు మర్యాదగా లొంగిపో అంటూ విలన్ ఏమి వెంటపడ్డాడు, హీరోయిన్ ఇలా దూకింది. విలన్ ఈ టైప్ లో ఉన్నప్పుడు ముందుకు కదిలాడు. ఆమె ఇంకా ముందు కదిలింది, గాలి స్తంభించింది. స్తంభించిందా? క్షణాలు భారంగా కదులుతున్నాయి. విలన్ నుంచి తప్పించుకుని హీరోయిన్ పారిపోవాలి. ఎలా ఎలా? అబ్బా ఎలా? అంతలో ఫోన్ మోగింది. మోగింది మోగింది. ఈ ఫోన్లతో చంపేస్తున్నాడు. హలో. ఓహో, యోగేందర్ గారు మీరా? బ్రహ్మాండమైన క్లైమాక్స్ వచ్చిందండి. తెల్లారేసరికల్లా మొత్తం రాసిచ్చేస్తాను. ఓకే. నా బ్రీఫ్ కేసు. ఏంటమ్మా, ఏంట కంగారు? గడ్డం ఎవరు నా బ్రీఫ్ కేసు కొట్టారని వెంటపడితే భయపడి పారిపోతున్నాం సార్. ఆ గడ్డం నేను అడ్డం పడతాను, ఎవడు అడ్డొస్తాడు చూస్తాను. వదలమే మగనా. అయ్యో వదలమే మగనా. అరే నా బ్రీఫ్ వదలనా. నా బ్రీఫ్ కేసు తీసుకొని పారిపోతుంది. నా దగ్గర కథలు చెప్తున్నావా? చెప్పేది ఎదగానా? ఉట్టండి, కావాలంటే మా ఇంటికి వచ్చి కనుక్కోండి, అదే మా ఇల్లు. చూడండి, ఆ సంవత్సరాలు ఉందా? రోజులలో ఉన్నాయి మరి. నిజమే మరి,
రోజులు అలాగే ఉన్నాయి. హాయ్ మిస్. గుడ్ మార్నింగ్ అమ్మా. మిస్ అయిన కేసును గాలిస్తుంటే ఇలా బ్రీఫ్ కేస్ తో ప్రత్యక్షం ఏమిటి? నేనే కొత్త. చాలా బాగుంది. నేను బాలేనా? అయ్యో మేకడ్ సార్, యూఆర్ సో నైస్, హ్యాండ్సమ్. కూర్చో, కాస్త ముందుకు జరగండి, కూర్చుంటాను. ఇచ్చిన బిల్డప్ ఏనా? రండే కూర్చో. దొరికింది, నా బండి దొరికింది. ఆహా, నా బండినే కొట్టేద్దాం అనుకున్నాడా? గుడ్ మార్నింగ్ సార్. మీ బండి పోవడం ఏంటి, దొరకడం ఏంటి? ఇప్పుడు బైక్ మీద వచ్చింది ఎస్ఐ కదా? వాడా ఎస్ఐ? డాకు మంగళ్ సింగ్. తోపు ఎక్కడ పెట్టాలి? నా నెత్తి మీద. మీరెవరు? పొద్దుటే నీ చేత్తో నెత్తిన టోపీ పెట్టించుకున్నావు అమాయకపు రచయితని చూసి అయ్యో పాపం అనుకున్న ఓ ఎర్రిబాగులు. మీరెవరండి? నేను లేడీ కానిస్టేబుల్. పేరు రాణి. కానిస్టేబుల్? లేడీ కానిస్టేబుల్? అవునండి. మరి అయితే ఆ కథలు రాసే రచయిత, ఆయనకి అభిమాని, మాటలు 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 మాట్లాడేసుకోవడం, పెట్లు 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 కొట్టేసేసుకోవడం, ఇవన్నీ ఏంటి? She's an idiot. పట్ట పగలే దొంగ తయారు చేసేంత ఎత్తుకు ఎదిగిందనమాట. అదే అంటే మరో ఆడ కానిస్టేబులా? కానిస్టేబుల్ కాదండి, కేడీ నెంబర్ వన్. అచ్చం నాలానే ఉండే ఇంకో అమ్మాయి. ఇందాక మీరు చెప్పారే అదే టైప్ లో అందరిని మోసం చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నా. నా తోడబుట్టిన చెల్లెలు సార్. చెల్లె? షాక్ తినకండి బాబాయ్. అది 1997, 1973 సంవత్సరం అమావాస్య రాత్రి. చీకటి, నేను చీకట్లో చదువుకుంటున్నాను. మా చెల్లెలేమో మా అమ్మ ఒడిలో కూర్చుని గోరుముద్దలు తింటుంది బాబాయ్, గోరుముద్దలు తింటుంది. ఇంతలో ఈదురుగాలి, వరద. నేనేమో అవతల ఒడిన గట్టు మీద, మా చెల్లెలేమో ఈతల ఒడిన చెట్టు మీద. మా అమ్మ నీళ్ళలో కొట్టుకుపోయింది బాబాయ్. అలా విడిపోయాం బాబాయ్, అలా విడిపోయాం బాబాయ్, విడిపోయాం. ఎందుకు ఎడుతున్నారు బాబాయ్? అమ్మా, మీరు మళ్ళీ కలుసుకోవడానికి చిన్నప్పుడు మీ అమ్మ నేర్పిన పాట ఏం లేదా? అయ్యో అయ్యో అయ్యో, అలాంటి పాట ఏదన్నా ఉంటే నేను పల్లె అందుకునేదాన్ని, మా చెల్లి చరణం అందుకునేది. కానీ మాకు అదృష్టం లేదు బాబాయ్, మా అమ్మ మూగది. నాకిప్పటికి అర్థమైందమ్మా మీ గంగా మంగళ స్టోరీ. ఇది పెద్ద న్యూస్ ఏం కాదులే బాబాయ్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు మీకు ఎదురయ్యారనుకోండి, మీరు ఆశ్చర్యపోరాసరం లేదు. రోజులు ఎలా ఉన్నాయి మరి. బీ కేర్ఫుల్, ఇది పట్టుకోండి. బెస్ట్ ఆఫ్ లక్.
అదృష్టవంతుడివి డ్రాయర్ పోగొట్టుకుని బయటపడ్డాం. అయ్యా బాబోయ్, ఆ డ్రాయర్ జేబులు ఆఫీసమ్మ 5000 నా పర్సనల్ క్యాష్ వెయ్యా, మొత్తం 6000 ఉంది. ఆ డబ్బు ఆఫీస్ లో కట్ట వదలని బయటకు నెట్టుతారు. ఈ కాళ్ళు కావు. అది కాళ్ళు కావు కానీ పైకిలే. ఇదిగో నీ డబ్బు. రాత్రంతా ఒళ్ళు తెలియకుండా తాగి ఆ కిక్కులో ఈ డబ్బు నా చేతిలో కుక్కావు. ఆ తర్వాత ఇల్లంతా కక్కావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అంత సినిమా లేదు, ముందు రాత్రి రుణం వేయించి కదులు. వెళ్ళొస్తానా? మళ్ళీ రావద్దు, తాగి పడిపోవడానికి ఇంత దూరం రానక్కర్లేదు. ఇంత టైం వేస్ట్. అయ్యో అయ్యో, ఏమిటో ఈ రవస? ప్యాసింజర్ డబ్బు తిరిగి కూడా మనం ఇంత ఉంటా ఉందంటే మన ఒళ్ళమ్ముకుంటున్నవి గాని నీతి జాతి కాదు. వయసున్నప్పుడే సొమ్ములు కుదరేసుకోవాలి. ఇప్పటికే నీ మీద 60 తగలేసి అమలాపురం నుంచి 6 కాంట్రాక్ట్ తెచ్చాను. నీ వాళ్ళకుని చూస్తే 67 వయసు వచ్చినా గానీ అడుక్కు నేను ఎలా ఉన్నావు. అనవసరంగా అరవుకు, ఈ డబ్బు నీ మొహాన్ని కొట్టేసి వెళ్తాను. నేనంటే అంత చులకనైపోయానంటే నీకు? ఇదే నేను వయసులో ఉన్నప్పుడైతే కస్టమర్స్ డే నైట్ నైట్ అండ్ డే అలా క్యూలో నిలబడేవాళ్ళు. వయసులేం కర్మ. ఇప్పుడు ఇప్పుడు మాత్రం అడుగు తిన్నాను ఎలా పడలేదు. నేను అడుక్కోవడానికి రాలేదు, అరగంట రిలాక్స్ అవుదామని వచ్చాను.
ఒకటి ఎడి చేసి ఉండాలి నా ఇష్టం వచ్చినట్టు తింటానే పొట్ట నాది నీరా నీ ఎందు చెప్పా చెప్పా తాగి తినే వాళ్ళని చూశాను గాని నీలాగా తిని తాగే వాళ్ళని నేను ఎక్కడ చూడలేదయ్యా నీకెందుగా వెళ్ళి బిల్లు పెడరా సార్ అగండి బిల్లు కట్టమంటే సార్ బిల్లు కట్టకుండా వెళ్తున్నాడు సార్ డబ్బులు ఉంటే ఇచ్చాడు డబ్బులు మాయిదిలో కొరడే పాపం ఆకలికి తట్టుకోలేక పని చేస్తుంటాడు ఆకలికి తట్టుకోలేకపోతే తినూరుకోవాలి కానీ మందు కొట్టడానికి ఎన్ని గుండెలండి వీడికి నిజంగానయ్యా అవును సార్ ఆకలేసే తిన్నానండి మరి డబ్బులు లేకపోతే వీళ్ళందరూ కొడతారు కదండి తట్టుకోవడానికే తాగానండి సిగ్గులేదు వయసులో ఉన్నా ఏ కూడో ఆలోచిస్తున్న బతకొచ్చుగా ఏరియా పోలీస్ ఎక్కువ భాగం ముచ్చోళ్ళు ముచ్చోళ్ళు అయితే మనకి మనకు కావాల్సిన వసూళ్ళు ఏరియా కింద బండుడేడరా ఇదిగో బాస్ మామూలు ఏదే ఇంకా బోణి కాలేదు బాబు బోణి కాలేదా ముసలే ఎరా మాణిక్యం వచ్చినా లేవాలన్న జ్ఞానం లేదా దానికి అది లేవదండి ఎందుకో కుంటిదండి అయితే మనమే ఉంగులా ముసలే మామూలే మూడు రోజుల నుంచి ఒక కదవ కూడా ధర్మం చేయలేదు బాబు కంపెనీలు దాగి బతుకుతున్నా అబ్బా ఇదిగో నీకు 2 రూపాయలు ఇస్తున్నా అందులోంచి 1 రూపాయి నాకి 10 మందిలో వసూలు చేయదంటే పరువు పోద్ది నువ్వు పంపుల నీళ్ళు అవుతున్నావు తీసాల కళ్ళు అవుతున్నావు నాకు అవసరం నా మామూలు నాకి కన్నీళ్లు పెడితే కరిగిపోవడానికి నేను మామూలు రౌడీని కాదే మాణిక్యాన్ని ఎవడు బాబా ఇక్కడ మీరు మీకోసం ఎదురు చూస్తున్నానమ్మా మళ్ళీ మధ్యలో మీకు కనిపించిందా చెప్పండి బాబాయ్ ఎక్కడుంది ఎలా ఉంది మళ్ళీ మీకు టోపీ వేసి డబ్బులు ఏమైనా కొట్టేసిందా చెప్పండి టోపీ ఎవరు వేసారో తెలియదు కానీ నా 600 రూపాయలకి కాళ్ళు వచ్చాయమ్మా పాపం నాకు తోడరా అమ్మా ఎక్కడ బాబాయ్ పోలీస్ స్టేషన్ ఎందుకు రిపోర్ట్ ఇద్దాం అమ్మో నేను రాను సరే నేను ఎడతాను అయ్యో వద్దు బాబాయ్ ఏ ఎందుకని కావాలంటే ఆ డబ్బు నేను ఇస్తాను నువ్వు తీరేది కదమ్మా అక్కడికి వెళ్తే ప్రమాదం బాబాయ్ నాకా కాదు నాకు నీకా నేను నిజంగా కానిస్టేబుల్ ని కాదు బాబాయ్ ఇక్కడ పరిసరాల్లో నన్ను నేను కాపాడుకోవడానికి కానిస్టేబుల్ గా నటిస్తున్న ఆడపిల్లని అంటే శనివారం అర్ధరాత్రి ఈదురుగాలి చెట్టు గట్టు పుట్ట చెల్లి ఇవన్నీ అయ్య బాబోయ్ నువ్వు అడకలో కాదు పిడుగువి అయితే ఆ డబ్బులు వేకొట్టేసుంటావు డబ్బులు వేకొట్టేసుంటావు బాబాయ్ తప్పనిసరి పరిస్థితుల్లో తప్పులు చేస్తున్నా తప్ప తప్పప్పు తెలియకుండా నేను దొంగతనాలు చేయట్లేదు ఈ డబ్బు నేను తీయలేదంతే నమ్మను ఇంకా నేను నమ్మను ఇప్పుడు పోయింది 600 ఇంకా నీ పంచలే ఉంటే పంచా చొక్కతో పాటు నా పరువు కూడా పోతే వద్దు ఇప్పటిదాకా విన్న గంగా మంగ కథలు చాలు చలం ఏంటో చూపేంటి టిఫిన్ తెచ్చాను తిను తెచ్చుకున్నావుగా నువ్వే తిను నేను తినడానికి కాదు నీకు తినిపించడానికి రాత్రంతా డబ్బులు పోయాయని నా బుర్ర తినవుగా దొరికి ఎవడో తీయలేదు నా దిండి కిందే ఉన్నాయి ఈ ఇడ్లేంటి నోట్లో వేసుకోదని కరిగిపోయింది కొంప తీసి వెనపసి ఇడ్లీయా ఈ చట్నీ ఏంటి కాదు కొబ్బరిను అల్లం 2 కలిపినట్టుంది అబ్బా అదిరిపోతుంది సాంబార్
మెడ్రాస్ సాంబార్ ఇక్కడికి వచ్చిందండి. ఎంత గొప్పగా ఉందని ఇదమ్మా, నువ్వు అలా చూస్తే నాకు దిష్టి ఉంటుంది. ఆ తర్వాత ఆ కడుపులో నొప్పొస్తుంది. నా దిష్టి పోరాటే ఇదిగో ఓ చిన్న ముక్క. సరే, ఏదో దిష్టి తగులుతుంది అంటున్నారు కాబట్టి ఒక్క ముక్క తింటానంతే. చిన్న ముక్క ఒక్కటే. చిన్న ముక్క, చిన్న ముక్క ఇదిగో, చిన్న ముక్క ప్లేట్ పెట్టుకో. సాంబార్, సాంబార్ మెడ్రాస్ సాంబార్. కొంచెం చాలా బాగుంది. అల్లం పచ్చడి. దీనికి కడతలు పెట్టుకుంటున్నా. అయిన వాళ్ళ చోటు ఎలా ఉండేదో నాకెప్పుడు అర్థమవుతుంది బాబాయ్. నేను కానివాడి కాదమ్మా, నేను బాబాయ్ సొంత బాబాయ్నమ్మా. గంటలు బాబా, గంటసాల గారు మహానుభావుడు ఆయనరా. అమ్మా ఒక మాట పడుతున్నా, అయితే మోహం వస్తుంది మన పాటలోనే పడేద్దాం. రే, ముష్టి కోసం బ్రహ్మాండమైన సెంటిమెంట్ సాంగ్స్ రా, వాటిని నాశనం చేయకరా. వస్తున్నా రే ప్లీజ్. ఎవరు బాబు నువ్వు, ఎందుకు పట్టుకున్నావు? మీరు పడేట్టున్నారు సార్. నేను పట్టమాట దేవుడు గయ్యా, నేను ఇక్కడే ఉన్నానంటే వాడు పాటలు పాడి హింసించేటట్టున్నాడు. నేను వెళ్తాను బాబు, తప్పమ్మా. వాళ్ళు తడబడుతున్నాయి సార్. అలా నిన్న కార్ దగ్గర డ్రాప్ చేయ బాబు, ఇప్పుడు ఉంటుంది. మానవ సేవే మానవ సేవ. అరే పనిరా, షూట్ చేసేదండి. ఏంట్రా, టక్ చేసుకుంటే తిక్కలలా కనపడుతున్నానా? చంపేస్తానా? అయ్యి బాబు, షూట్ చేసేదిరా, షూట్ చేసేదే. సూట్కేస్ అయ్యి బాబు, సూట్కేస్. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చు చిటికన్నా? రాజమండ్రి. నిన్ను పోలీసులకు పట్టించబోతున్నా. హలో పోలీసు. మీరు చాలా మంచి మనసు రాణి. ఇప్పటిదాకా జరిగినంత మర్చిపోదాం, ఇక మనం జాయింట్ వెంచర్ మొదలు పెడదాం. పోలీసు సంఖ్యల బహుమతులే
అడగను పాప మనసులు మాట చెప్పేదా నీతో పొంగు భలే పసంగు రాత్రికి వెంగురగా ఆ ఒక్కటి అడక్కు చిన్నకి చిన్నది బలేక చిక్కిన చిన్నకి జానకు గుగులేలే అందం చందం కలిగిన దొంగక పోలీసు సంఖ్యల బహుమతులే నువ్వు ఓకే అంటే ఇందులో ఉన్నది 50-50 పంచుకుందాం. టైం అయితే ముందు ఓపెన్ చెయ్యి. ఓపెన్ చెయ్యయ్యా బాబు, ఓపెన్ చెయ్యి, ఓపెన్ చెయ్యి. ఎంత పోయా తీస్తా, ఇటు వా. చిచ్చి ఒట్టి కోకడాదే. పంచుకోవడానికి ఏముంది, పేపర్ల కన్నా రాణి. ఏమిటి రాణి, చూడు ఎవడో పెద్ద మనిషి రాసిన వీరునామా. అతనికి సుమారు 70 లక్షల ఆస్తి ఉందట, కానీ మనశ్శాంతి లేదుట. ఏం అర్థం కావడలేదే. నాకు కొంచెం అర్థమైంది. విషయం ఏమిటంటే అతని భార్య అతను వదిలేసి పక్కింటి వాడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందట. ఉన్న ఇద్దరు పిల్లలు అతను పట్టించుకోకుండా ఆస్తి కోసం పేచీ పెట్టి చెరువు 25 లక్షలు తీసుకుని ఫారెన్ వెళ్లిపోయారట. ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఇంకా చదువు. అయినా అతని దగ్గర ఇంకా 70 లక్షలు ఆస్తి ఉందట. ఏమైందట? అది అతని స్వార్జితంట. ఎక్కడట? దాన్ని కొట్టేయాలని దాయాదులు ట్రై చేస్తున్నారట, కానీ దాన్ని అనాథలకు ఇవ్వాలని ఈ వీరునామా రాశాడు. అర్హులంటే ఎవరు? అనాథలంటే మనమే. ఏదిలే, అనాథలంటే మనం కాదు, ఆదర్శమైన ఓ కుటుంబంగా అతని దృష్టికి వస్తే అతి మొత్తం వాళ్ళకి ఇస్తాట. ఓ షిట్, ఇలాంటి వీలునామాలు కూడా ఉంటాయా? కన్న బిడ్డలకు బదులు కుక్కలకి వీలునామా రాసిన కేసులు చాలా ఉన్నాయమ్మాయ్. సర్లే, చెత్త మనకెందుకు, పారే. అయ్యో రాణి, ఇవి డాక్యుమెంట్స్, 70 లక్షలు. ఈ కోర్టు కాగితాలు మనకి పనికిరావు. ఏదో అడ్రస్ కూడా ఉన్నట్టుంది, రోడ్ నెంబర్ 12 చూపే. అయ్యో, ఈ అడ్రస్ నాకు బాగా తెలుసు, నేను వెళ్లే దారిలోనే ఇచ్చేస్తాను. ఇటు ఇస్తారా? నమ్మకం లేదా నీకు? బ్రీఫ్ కేస్ బాబాయ్, మనం తలుచుకుంటే ఈ ఆస్తి మొత్తం మందే అవుతుంది. ఏంటమ్మా పిచ్చి తల్లి, ఎవరినో మోసం చేయడానికి మనం అంతా కలిసి నాటకం ఆడాలా? అది కాదు బాబాయ్, మనం కాదన్నా ఈ ఆస్తిని దోచుకోవడానికి అతను దాయాదులు సిద్ధంగా ఉన్నారని రాశారు కదా, అప్పుడైనా వేరే వాళ్ళ చేతికి చేరిపోతుందిగా. పోనీయమ్మా, ఏదలా పోతే మనకెందుకు అనుకుంటే చేరుకుంటున్నాను.
పెద్ద దిక్కుగా ఎందుకున్నావు బాబాయ్? మనకెందుకు అనుకుంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు బాబాయ్? ఎందుకు ఆలోచిస్తున్నావు? మన వీధిలో నేను కానీ శ్రీను కానీ మాణిక్యం కానీ కాంతం కానీ మేము బ్రతుకుతున్న బ్రతుకులు మాకు నచ్చి కాదు. గతి లేక గత్యంతో లేక బ్రతకడానికి వేరే మార్గం లేక అందరి కోసం నువ్వు అంటే మా బ్రతుకులే మారిపోతాయి. మా జీవితాలకు దారి దొరుకుతుంది బాబాయ్. తాడు బొంగరం లేని మా మాయదారి మనుషులందరినీ ఒక కుటుంబంగా చేయి బాబాయ్. నన్ను ఇలా అడగటానికి నీకెంత ధైర్యం? డబ్బు కోసం నేను మీ భార్యగా నటించాలా? నేను నటించమంటున్నది నాకు భార్యగా కాదమ్మా, ఆ అనాథ బిడ్డలకి అమ్మగా. బ్రతుకు చేజారిన ఆడదాన్నే తప్ప దిగదారిన దాన్ని కాదు. చూడమ్మా, నేను నీ అభిమానాన్ని అమ్ముకోమడం లేదు. వాళ్ళ అవసరాలకి అమ్మగా మారమంటున్నాను, నీకున్న డబ్బు అవసరాన్ని తీర్చుకోమంటున్నాను. నా వల్ల కాదు. నిన్ను బలవంత పెట్టలేనమ్మా. నీకంటూ బిడ్డలున్నారో లేదో నాకు తెలియదు, కానీ అమ్మ మనసుతో ఆలోచిస్తావనే నమ్మకంతో వచ్చాను. ఈ దారి ఏదైనా కావచ్చు, కానీ దారి తప్పిన ఆ బిడ్డలకి అండగా ఉంటావని ఆశించాను. చివరగా ఒక మాట చెప్తున్నాను, వాళ్ళు నీ కడుపులో పుట్టిన బిడ్డలు కాకపోవచ్చు, కానీ కడుపులో దాచుకోదగ్గ బిడ్డలమ్మా. ఆలోచించుకో. ఏంట్రా సిటీ అంతా గాలించినా సూట్కేస్ దొరకలేదురా మీకు? దొరకలేదండి. టక్ చేసుకున్నంత మాత్రాన తిక్కలలా కనిపిస్తున్నానరా? అసలు మీరు సిటీ అంతా గాలించి ఉన్నారా? గాలికి తిరుగుంటారా రే సార్? కావాలంటే ఆ కాగితాలు కోర్టులో డూప్లికేట్ సంపాదించవచ్చుగా. నువ్వు మాకు చెప్పలేదని వెళ్ళిపోండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నువ్వు ఇక్కడేరా, నువ్వు ఇక్కడ కూర్చొని నా గ్లాస్ లో మందు పోసి. ఓకే, ఏంట్రా ఇంత స్ట్రాంగ్ ఉంది చూడ, అందుకు హెవీగా ఉందిరా. ఏమండి? నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారమ్మా. ఇది మీదేనా అండి? రే మన సూట్ కేసురా. అవును సార్. ఎంత కాలం నుంచి ఎదుగుతున్నారా దీన్ని? ఎక్కడ దొరికిందమ్మా నీకు? పూజకని గుడికెళ్లి పార్కు పక్క నుంచి నడిచొస్తుంటే నాకు దొరికిందండి. అందులో మీ విజిటింగ్ కార్డు ఉంది కదండి, పూల సత్రం మా వదిలికి చింటికి పంపేశానండి. నేను ఇలా వచ్చానండి. ఓహో, మా కోసం ఎంత కష్టపడ్డావమ్మా. అమ్మా చిరిగిన మాసగలేండి తల్లి. ఏ టైప్ సీన్ అమ్మా? ప్రజాసేవల మొదటి పాటలేండి. అయితే ఇంకా ఎన్ని పాటలు ఉన్నాయమ్మా? చాలా ఉన్నాయండి. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అని అన్నారు కదండి. ఎవరన్నారండి? వస్తానండి. అమ్మా పిలిచారండి. ఏంటమ్మా అంత అర్జెంట్ వెళ్ళిపోవాలా? అవునండి, ఇంటికి వెళ్ళి మా అమ్మానాన్నలకు పాద పూజ చేయాలి. ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులకి పాద పూజ చేసే పిల్లలు కూడా ఉన్నారమ్మా. అది మా ఆచారం. వస్తానండి. చూడమ్మా చూడు తల్లి, ఈ వేణుపల్లి ధరించమ్మా. క్షమించండి, మంచి కర్రీ తీసుకుంటే మా అమ్మ నాన్న ఒప్పుకోరు, నన్ను అలా పెంచారు. వెళ్ళొస్తానండి. అమ్మా ఏ క్లాస్ ఫ్యామిలీ తల్లి? అమ్మా మీ మహత్తరమైన కుటుంబాన్ని ఒకసారి చూద్దామనుందమ్మా ప్లీజ్. క్షమించండి, మీ అంతటి వారు వస్తే కూర్చోమంటానికి వెళ్ళి పైన పైతాం తప్ప కూర్చోలేని కుటుంబం మాది. అంటే డబ్బులు లేకపోయినా తరగని బంధాలన్నమాట మీవి. నువ్వు పనిచేయమ్మా, కనీసం మీ కుటుంబ సభ్యులైనా ఇక్కడ తీసుకురామ్మా, కొన్నాళ్ళు ఆతిథ్యం ఇచ్చుకుంటాను. ఓకే, అలా మీరు అడిగితే మా నాన్నగారు నరే సొత్తు కోసం ఆశించడం నేరమని తిమ్మతి చదువుకోమని పద్యాలు చెప్పి మమ్మల్ని బాధపడతారు. అయ్యో అయ్యో ఏడుస్తున్నావు తల్లి? అయ్య బాబు ఎంత ఆదర్శమైన కుటుంబం అమ్మా మీది. తల్లి ఒక పని చేయమ్మా, మీ కుటుంబ సభ్యులకి నచ్చ చెప్పి ఒకసారి ఇక్కడ తీసుకురామ్మా.
అప్పుడైనా నాకు అదృష్టం ధైర్యం పెట్టినట్టు పడుతుందమ్మా. ప్లీజ్ ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంట్లో మీ ఆవిడ లేదా? దానికైనా ప్రెషర్ కుక్కర్ బెటర్. ఆవిడ ఎక్కువైతే బాగా చేస్తుంది. ఒట్టి మాటలేనా చేసేదేమైనా ఉందా? లేక రేట్ ఎంత? గంటకి 500, రెండు గంటలకి 750. 50 డిస్కౌంట్. డిస్కౌంట్? రెండు గంటలు ఉంటావా? నేనేమన్నా జీవంతోను వస్తాదిరా. Eran día la ciego me va con don Rala, cuatan a fiamba con don Rala, y si me corrigo mozo con don Iamba, con mi niña, la primera me pasía, primera con juez. Venga, con tu abuelo, mi chanata, mi cabello. ¡No, no, no! ఏంటి అది? రెండు గంటలకి 750 రూపాయలు అయితే ఒక నిమిషానికి 6 రూపాయల భావన. ఏక్ మినిట్ కెలి 6 రూపాయ చారణ. సిర్ఫ్ ఏక్ మినిట్ కెలి. నరం కుదిరింది. భలే మంచి చౌకదే రబు. కొంచెం రేట్ అన్నీ ఇదో రకమైన సరసం కాబోను. నమస్కారం అండి. ఈయన మా నాన్నగారు, సంగీత కళానిధి శంకర్ శాస్త్రి గారు. నాన్నగారు దయచేయండి. నమస్కారం బాబు. మా అమ్మగారు పేరు దుర్గా భవాని, ఒడ్డి కాసుల వాడి భక్తురాలు. రామ్మ ఇది వార్తా సుయంతం ప్రవాచకు అత మాణిక్యం నామధేయ. మా బెంగాలీ వదిన గారు, ఇంటి పేరు గానా భజానా. వదిన గారు కచ్చిమిచా. ఇత పత్నీం. మా తమ్ముడు శ్రీను. మాతృపిత్రు దేవోభవ. నా పని కత్తిరించడం, కొట్టేయడం. అదే కుట్టేయడం, దర్జీ పనులు చేస్తుంటాడు. ఎంత మంచి కుటుంబమ్మా మీది. పొద్దునే గుడికి వెళ్ళటం, పూజా పురస్కారాలు చేయటం, ఇంటి ముందు ముగ్గులు వేయటం, ఇవన్నీ పతివ్రత లక్షణాలే. అటు చూడు, పతివ్రతలకు పతివ్రత, మహాపతివ్రత శిరోమణి. ఏమిటండి రా? ఎవరి శాంతి? ఆరం పావులా కేసా? అవునులే, ఈ మొహానికి ఆరం పావుల కంటే ఎక్కువ ఎవరిస్తారు? ఎవరితో నువ్వు పంచాయతీ బోర్డు మైక్ రాలుస్తున్నావు? నా మొహానికి ఆరు పావున ఇస్తే నీ మొహానికి ఎత్తిస్తారే 750. అవునే, గంటకు 500, రెండు గంటలకు 750. 250 డిస్కౌంట్. ఏమన్నారు? నేనేమన్నాను? పెళ్ళం పేడు, టైం పేడు. రాహుకాలం. రాహుకాలం కాదు, పోయే కాలం. ఇక్కడ బావోదు, ఇంటికి పని చెప్తాను. ఎవరమ్మా? ప్యాసింజర్. ప్యాసింజరా? అదే బాబా గారు, మా వదిన బెంగాల్లోని పల్లెటూరు అమ్మాయిగా. అక్కడ రైల్వే స్టేషన్ లో ఈ మెయిల్ ఎక్స్ప్రెస్లు ఏవి ఆగవు, అన్ని ప్యాసింజర్లే. అందుకని ఇలాంటి మగవాళ్ళని చూసినప్పుడల్లా ప్యాసింజర్లు అంటుంది చండాలంగా. కదు వదిన? అలాగేనమ్మా, కీప్ ఇట్ అప్. కనపడ్డా ప్యాసింజర్ అనే పిలవమ్మా. ఓకే. అయ్య బాబాయ్, ఏదో పగలబెట్టాడు. రైలిపోయింది అంతే, రైలిపోయింది. తెలుమా, 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 చెయ్యి చెల్లెమ్మా, చెల్లెమ్మా. ఏంటి చెల్లెమ్మా? పొద్దున్నే నీ మొహం చూశానమ్మా, ఇవాళ నాకన్ని శుభాలే చెల్లెమ్మా. అశ్విని సోదరి, నా చెల్లి, నా వరాల తల్లి, నా బంగారు చంటే సినిమా చూడలా? సిస్టర్ సెంటిమెంట్ దొరకునా.
సంగీత కళానిధి పాట మొదలు దగ్గు వరకు అంతా శంకరాభరణమే. ఏ బాబా విశ్వనాథ పాఠాయాం శంకరాభరణేన కృత్యతి ఇది వార్త. ఏంటైనా మాట్లాడేది సాగింది మొత్తం దిగపెట్టేటండి. క్లియర్గా చెప్ప. అంటే ఓ బాబాయి ఇది విన్నాకే ఈ పాటని విశ్వనాథ్ గారు శంకరాభరణంలో పెట్టారు అని అర్థం. ఓకే అందుకే సూపరింటెండి. వెరీ గుడ్ వచ్చా. అవును పాటతో పాటు మ్యూజిక్ కూడా ఇంట్రెస్ట్ అండి. నాన్నగారి గొంతు 2-in-1 టేప్ రికార్డర్ అబ్బా ఇటు స్వరం అటు వాయిద్యం అది మనల్ని తీసుకెళ్లిపోతాయి. మహానుభావుడండి. ఎన్ని పూజలు చేస్తున్నాను ఎందరు దేవుళ్లకు మొక్కుతున్నాను అయినా ఆ దగ్గుతో పాడద్దు అంటే వింటేగా. మందరిస్తున్నావా? లేదండి మందులు ఇస్తాను అంటున్నాను. మందుల తర్వాత ముందు అందరికీ హారతి ఇవ్వు. చాలా సంతోషం అండి మంచి మాటలు చెప్పారు. రండి రండి కూర్చోండి. మీరు సచ్చిదానంద స్వాముల వారు సంస్కృతంలో మంచి దిట్ట. మీకు సంస్కృతంలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నడిగి తెలుసుకోను. ఆయన తమ నామం కహ బసవేశ్వర పండిత రాయల అంజలి ఓల్టెస్ట్ సావిత్రి అంజలి. పోనీ కొత్త పిల్ల పేరే చెప్దాం రంభ. ఏమిటండి చాటి సంస్కృత పండితుడు కదా అని అంజలి ఘటిస్తుంటే నానా కోతలు కూస్తాడేమిటండి? తమరు అపార్థం చేసుకుంటున్నారు. వీరు సంస్కృతంలో చాలా గొప్పవారు. పంచమహాకావ్యాల్ని అవపోసిన పట్టుకున్నారు. ఎన్ని గండపెండేరాలు ఎన్ని గజారోహణ ఎన్ని సమ్మానాలు కావలిస్తే వీరు విద్వత్తును పరీక్షించుకోండి స్వామి. ఏకమేవా అద్వితీయం ఏకమేవా అద్వితీయం బ్రహ్మామృతం అఖండ చిదానందాకారం నిరపేక్షణం పరిపూర్ణం. ఈ ఉపనిషత్తుకి అర్థం చెప్పమనండి. చెప్పవయ్యా. లాభం కాళ్ళ మీద పడితే తప్ప గండం గట్టే కదా కాళ్ళే. ఏమైంది స్వామి? భగవంతుడు తప్ప రెండవ వస్తువు లేదు. అతడు నాశనం లేనివాడు అని నేను సంస్కృతంలో చెబితే నేనే కాలాన్ని అన్న శ్రీకృష్ణుడి వాక్కుతో నా కళ్ళు తెరిపించారు మహాశయ. ఇక ఈ సంస్కృతం వద్దు బాబోయ్, నాకీ సంస్కృతం వద్దనే వద్దు, నాకీ సంస్కృతం వద్దనే వద్దు వద్దు. ఆహా మహానుభావులు సరస్వతీదేవి నా ఇంట్లో ఉందన్నమాట బాబు. సరస్వతీదేవి నేనేమనాలో కోతగా కాళ్ళేసుమి అంటే కాళేసుమి అని నన్ను మెచ్చుకుంటారేమిటి? నాకు సంస్కృతం వస్తావు. చెప్పమ్మా వారి ఆశీర్వాదం వచ్చారని చెప్పు. నా ఆశీర్వాదం కోసం? అవును దాసు, కోడలికి 7వ నెల, నీ ఆశీర్వాదం కోసం వచ్చింది.
చెట్టెందుకు ఎక్కుతున్నారా బట్ట తలడా అంటే చిన్నప్పుడు దాచుకున్న దువ్వెల కోసం ఉన్నాడంట చర్మలేక నా ఆశీస్సులు ఎందుకు అవును నిన్న లేదు ఇప్పుడెలా వచ్చిందే నిన్న కూడా ఉంది ఏంటి నిన్న కూడా ఉందా ఏంటి అష్టాడే ఉంది మరి నాకు కనపడేదే ఉండే నువ్వు మందులో లేవు ఐసి ఈ పైన కూడా కరెక్టే వెరీ గుడ్ అమ్మా కీప్ ఇట్ అప్ అష్టాడే కూడా ఉందన్నమాట మరి నాకు కనపడలేదు ఆయనే తక్కువ చేసుకున్నానని తిక్కలలా కనపడుతున్నానా స్టేట్ స్టేట్కి వెళ్ళాడి నిజం చెప్పండి మీరు ఈ కుటుంబానికి పెద్దనా అయితే చెప్పండి ఆవిడ నిజంగా మీ భార్యనా మీరంతా నిజంగా ఒకే కుటుంబం సభ్యులేనా అయితే మీ కోడలికి సీమంతం ఎందుకు చేయలేదు చెప్పమంటారా చెప్పండి నాకు కూడా మా కోడల్లాగే ఆనందాన్ని కడుపులో దాచుకోవడం అలవాటు అయితే హెడ్స్ అప్ వెరీ గుడ్ చెప్పలేదు నాకు బావగారు అమ్మాయి ముఖంలో లక్ష్మీ కళ ఉట్టి పడుతుందండి కుందన బొమ్మలా ఉంది అవును అంగడి బొమ్మేగా నువ్వు నోర్మి మా ఇంటి మహాలక్ష్మిలా ఉందండి ఆహా ఒకసారి నవ్వమ్మా అయ్యే బాబాయ్ ఆ గ్లాస్ లేరా అయ్యే బాబాయ్ వదినమ్మా మీకు పదపూజ చేయాలనుంది పాదపూజ తర్వాత చేద్దు కానీ పద ఒకసారి ఉండవదా పద తినరు తినని వల్ల అదేంటమ్మా లక్ష్మణ్లో వదిన పాదాలకి భక్తితో నమస్కారం చేస్తుంటే చేయని విసుకుంటాడంటమ్మా చెనేమా ఆపకపోతే అర నిమిషంలో కొట్టేస్తాడు కొట్టేయడం అంటే ఏంటి మార్కుల అన్నయ్య గారు వీడసలే బంగారు మరిది పుట్టప్పుడే వదిలంటే విపరీతమైన భక్తి ఇప్పుడు నగలతో బంగారంలా కనిపిస్తే వీడెంత కొరుకుంటాడు అలాగే తల్లి ఒకరికొకరు తీసిపోయిన ఉన్నతమైన కుటుంబం అన్నమాట వెరీ గుడ్ ఈ శుభ సందర్భంలో ఎవరైనా పాట పాడితే బాగుంటుందమ్మా పావలు సయ్యా ఓ కొంటె బావ గారు మీకెందో కింత జోరు ఓ కొంటె రంగేళి రాణికి గోణి తొలి కానుపు కదమా రాణి రంగేళి రాణికి గోణి తొలి కానుపు కదమా రాణి గోణి ఇది చల్తీ కానా గాడి నీ భాషే గడబిడలే చెల్లో జడగడలే అది ఊరికి మరదలివే అయినా మా వదినవులే ఈ దైవం నిలిపిందే మా అందరి అనుబంధం ఆ దైవం కలిపిందే మాయదారి కుటుంబం రంగేళి రాణికి తోడి తొలి కానుకు కదమ రాణి మైకంలో జరిగిన దోషం కోడలిపై వేస్తే నింద కొడక మన పని గోవింద అరకాలే దూకనే దూ పండగ పని ముందు రంగేళి రాణికి తోడి తొలి కానుపు కదమా రాణి రంగేళి రాణికి తోడి తొలి కానుపు
దేవుడి అవతారం మహన్న నీ కొడుకేగా నేను దేవైనా అవునా ఆది ముడి వేసిన ఫలితం ఈ నాన్న ఈ ముంగిట మంగళ తిలకం మీ అమ్మ ఎదురే చూడని బహుమానం అమ్మని చేసిన ఈ వరం అసూయతో ఆ దేవతలే దీపించే ఈ శుభ సమయం మరి ఎక్కలు లెక్కిస్తే కన్నీళ్ళే మిగులు అర ఊరికి మరదలివే అయినా మా వదినములే ఈ దైవం నిలిపిందే మా అందరి అనుబంధం ఆ దైవం కలిపిందే మాయదారి కుటుంబం ఆ దైవం కలిపిందే మాయదారి కుటుంబం బాగున్నావా అక్కయ్యా? నేను మావయ్య నీ మేనలుణ్ణి. అంతా బాగుంటే ఈ రాణికి మొగుణ్ణి కావలసిన వాణ్ణి. కానీ నేనొకటి తెలిస్తే ఆ దేవుడు ఇంకొకటి తెలిచాడు. ఎవరమ్మాయి బాబు? మీ తమ్ముడా? ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు? అవును సార్, మొన్నటి దాకా బార్డర్ సెక్యూరిటీలో మేజర్ని టెర్రరిస్టుల చేతికి తలకి గాయమై ఇప్పుడు రెండు కాళ్ళు పోగొట్టుకున్న అబిటి వాడిని మీ పాదాలకి దండం పెట్టాలి ఉన్నా నాకు సాధ్యం కావటం లేదు. ఈ రావటం ఏమిటి, పోవటం ఏమిటి, నాకేం అర్థం కావటం లేదు. నీకేం అర్థం కాదక్కయ్యా, హోల్ ఇండియా అలాగే అనుకుంది. కానీ నీ కూతురు పూజా బలంతో ఇలా బతుకొచ్చా. ఎంత దురదృష్టవంతురాలు అమ్మా, నీ ఆశలు ఇలా అడియాసలు అయిపోయినాయమ్మా. బాబు ఇంకా ఈ కాళ్ళు రావా? వస్తాయి సార్, వస్తాయి. కానీ ఖర్చులకి 5 లక్షలు కావాలి. ఓన్లీ 5 లాక్స్. అది కూడా అండమాన్లో ఆపరేషన్ చేయాలట. అంతేగా, అంతే కదా, 5 లక్షల రూపాయలు ఖర్చు పెడితే నీకు కాళ్ళు వచ్చేస్తా కదా, నేను తీసుకొస్తానండు. ఆగు దాసు, ఆగు. వాడెవడయ్యా? నా సొంత బావ మరిది, మా ఆవిడికి తమ్ముడు. వాడికి ఏదన్నా కావాలంటే నేను చేయనా సాయం? ఏ టైప్ లో చేయాలో ఆ టైప్ లో చేస్తా. అవునా మావయ్య, ఫైనాన్షియల్ గా అంత స్ట్రాంగ్ అయ్యారా? అవును తమ్ముడు, ఈ ఇంట్లోకి వచ్చాక అందరూ స్ట్రాంగ్ అయ్యారు. అవును బాబు, ఇంట్లోకి వచ్చాక అందరూ హెవీ స్ట్రాంగ్, డబుల్ స్ట్రాంగ్ అయిపోయారు. ఉపసం వస్తే నోరు తెరిచి చేపల మందు నోట్లో పడేస్తారు చూడు. అలాగే మధ్య కీళ్ళనొప్పులకి వాతాపి ఖజం ఖజమని వాతల వైద్యం. నాన్నగారు అందులో దిక్క. ఏం లేదు బావమరిది, ఇక్కడ ఇక్కడ 3 అంగుళాల బొక్క పొడుస్తా హోల్ హోల్ దీంతో. దానిలో కారం కూరత, గొడ్డు కారం. అది కూరిన 2 గంటల తర్వాత వాటర్ హీటర్ తో ఒళ్ళంతా వాతలు పెడతా. ఆ వాతలు ఆరకుండా ఎముక ఎక్కడ కనబడితే అక్కడ చిన్న 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 బొక్కలు పెడతా. ఆ చిన్న రంధ్రంలో గొడ్డు కారం గొడవ చేస్తే ఉంటుంది పరమానందం. ఇక వైద్యం మొదలు పెడదామా? బ్యాండేజ్ లేకుండా వైద్యం మొదలు పెడితే గదంతా రక్తమైపోదు. బ్లడ్ ఎర్రగా ఉంటుంది. అయ్యో
కళ్ళు వచ్చేసాయి. ఐ కెన్ గివ్ అప్. అదే బామర్ది వైద్యం. నేను నడవగలను చూసారా? ఏంట లుక్? తాగితే కాళ్ళు ఇలా వచ్చాయనా? పిక్చర్ చూడలా? అంటే ఒకటి చంటిలోది, ఒకటి కుంతిపుత్రుల్లోది, ఒకటేమో శంకరాభరణంలోది. వెరీ గుడ్. అంటే ఎస్వి కృష్ణారెడ్డిలాగా మీది మిక్స్డ్ కాంబినేషన్ అన్నమాట. అయితే మీ కుటుంబం సూపర్ డూపర్ హిట్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? వీళ్ళు నామా వద్దన్నావు, వీళ్ళు చూసుకుని నాకు నామం పెట్టావు. అందుకే నాకు పాట పంచండి. పంచకపోతే ఏం చేస్తా? పంచకపోతే మొత్తం ముంచు. రాణి, 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 ఎన్నాడు ఇది బాబా నిన్ను చూసి వచ్చేసావా? దేవుడు బ్రహ్మల్ని వేరు చేయలేడు రాణి. అయ్యో బాబాయ్ గారు, బాబాయ్ గారు లేవండమ్మా. ఏడుస్తున్నారా బాబాయ్? కాదమ్మా, ఇవి అశ్రువులు కాదు, ఆనంద బాష్పాలు. ఓహో, అక్కినేని గుర్తొచ్చారు. ఏమన్నావు బాబు? మరోసారి చెప్పు. ప్రేమ్ నగర్. అందుకే మీ ప్రేమ నీ గదిలో బంధించొద్దు అంటున్నాను. మెకానికల్ గా గడపండి. ఇవిగో ఈ కారు తాళాలు తీసుకోండి. హాయిగా ఆనందంగా అలా బయటికి వెళ్ళి షికారుగా వెళ్ళండి. ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. మీ ప్రేమ అమరమని చాటండి. నాకదే కావాలి. ఓకే, ప్రొసీడ్. కుర్రగాడు కదా అని సరదా పడి కారిచ్చాడు, అవుట్డోర్ వెళ్ళమన్నాడు. నువ్వు సరేనంటే సరదాగా ఓ పాట. మనం బయలుదేరింది ప్రేమ యాత్ర కాదు, లవర్స్ గా మన పాత్రలు రక్తి కట్టించడానికి. తమరు కారు ఆపితే నేను దిగి వెళ్తాను. నేను సస్తే ఆపను, ఏం చేసుకోవడం చేసుకో. ఇదిగో మర్యాదగా కారు ఆపుతావా లేదా? రాణి, నా మాట విను. గుడ్ బై. ఏ రాణి, ఏయ్ రాణి. ఏమిటి ఏమిటి, అందరూ అదేలా ఉన్నారు, మాట్లాడరే. ఏం మాట్లాడమంటావమ్మా? కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినా కకుర్చిపడ్డ కుక్క బుద్ధి అని ఈ మనుషులంతా నిరూపించారు. శ్రీమంతానగరి కోటలకు వేసిన నగలు ఎవరో కొట్టేశారు. తప్పు చేసింది ఎవరో ఒప్పుకుని ఆ నగల్ని తిరిగి ఇవ్వకపోతే పోలీసులు పిలుస్తానని దాసుగారు పైన ఫోన్ దగ్గరే కూర్చున్నారు. అసలు ఎవరిది కాదమ్మా తప్పు, ఏ దిక్కు లేని మీకు. పెద్ద దిక్కుగా ఉండాలని ఒప్పుకున్నానే, అది అది తప్పు. ఆత్మాభిమానం గల ఆడదాన్నైనా అవసరానికి తలవంచి తల్లిగా నటించడానికి సిద్ధపడి తప్పు చేశాను. మొత్తం బాధ్యత నా నెత్తిన వేసుకున్న పాపానికి, ఈ నేరాన్ని కూడా నా నెత్తినే వేసుకుంటాను. నా మూలంగా మీరంతా ఇంట్లో అడుగుపెట్టారు కాబట్టి ఆ నేరాన్ని నేను ఒప్పుకుంటాను. తప్పు చేయని మీరంతా శిక్షకు సిద్ధపడితే తల్లి స్థానంలో ఉన్న నేనెలా ఊరుకుంటాను? కాదు, నేను ఒప్పుకుంటాను. సరే, నేను పోనీ, నేను కాదు, నేను ఆ నగలు నేనే దాచాను. నేను పెట్టిన ఆఖరి పరీక్షలో మీరే నెగ్గారు బావ గారు. నా ఆస్తి మొత్తం మీకు ఆశిస్తున్నాను. అది నిన్నే. ఏమిటి, ఇదేం బాగాలేదు. ఏంటి నడవడమా? ఇదిగో జోక్ చేయకు. చేతే ఇదిగో ముందు తేలిపోవాలి. గాల్లనా? ఈ డైలాగ్ పంచే వద్దు. నేను అడగాలనుకున్నది నాకు పంచాల్సిన వాటా గురించి. ఏదో ఇస్తానన్నానుగా. ఏదో అంటే కుదరదు నాకు. కుదరకపోతే ఏం చేస్తావు? అసలు ఎవరు నువ్వు? నాకేం అవుతావు అని పెద్ద పోసుకుంటావు. నేను వాట అడిగేది ఆస్తితో కాదు, నీ జీవితం. Na 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 na
చూసే పవలే తెలియక ఉందామా హాయిగా. బాగుండవా భవానీ బిడ్డ ఎక్కడుందో తెలిసిందా? తెలీదు. పోనీ భవానీ ఎక్కడుందో తెలిసిందా? తెలుసుకుని నేను ఇక్కడికి వచ్చాను. నీ పెన్నాన్న కొడుకు దాసలేడు. అలాగా అయితే ఆస్తి కోసం భవానీ అక్కడ లలిత సంగీతం మొదలుపెట్టిందన్నమాట. అప్పుడే ఆ దాసుగారిని అక్కడే పంపేయాల్సింది. ఆస్తి మొత్తం నీకు వచ్చేది. వాడికి చావుచూని ఎప్పుడో కట్టేవాణ్ణి, కానీ వాడు మన గురించి ముందే భయపడ్డాడు. మధ్యరైతే మొత్తం ఆస్తి అనాథులకు చెందాలని వీలనామాలో ఒక పాయింట్ రాశాడు. రామదాసుని దేవదాసు చేశాను, కాకి చస్తాడు అనుకున్నాను, కానీ చావలేదు కదా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? స్నేహితుడు వెళ్ళిపోయాడు. 3 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఈ హత్యతో మీకంతా సంబంధం ఉందో లేదో తెలియదు, కానీ నిజాయితీగా ఇతను పేరు చెప్పారు. పదండి పోలీస్ స్టేషన్. బాబోయ్, నాకు ఈ కుటుంబానికి ఏమీ సంబంధం లేదు. నేనేదో చిన్న సైజు కూడా నేను మాత్రం చేయడం కావాలంటే నా గురించి టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేస్తాను. నా కత్తల గురించి తప్ప కత్తల గురించి అస్సలు తెలియదు. నాకు ఈ కుటుంబానికి అసలు సంబంధం లేదు. నేను ఎంత మంచిదన్నా పార్టీ గుట్లో ఎవరైనా చెప్పారండి, నాకు ఈ కుటుంబానికి సంబంధం లేదు. అంటే మీకు ఒకరికొకరికి సంబంధం లేదన్నమాట. మీది ఆదర్శ కుటుంబం కాదన్నమాట. మరెందుకీ దొంగడుపులు? స్కాచ్ కొట్టే నేను ఎవరినైనా క్యాచ్ చేయగలనుకున్నారు, కానీ మీరు ఇంత పచ్చి మోసగలనుకోలేదు. అసలు నర్సింగ్ ఎవరమ్మా? అతను నీకు ఎలా తెలుసు? 18 సంవత్సరాలు పరుగుల ఉద్యోగం చేస్తున్నాడన్న నా భర్త అప్పలకొండ ముఠాలో సభ్యుడని తెలిసి ఎంతో బాధపడ్డాను. అప్పలకొండను మోసం చేసి సంపాదించిన వజ్రాలతో హాయిగా బ్రతుకుతామన్నాడు. నేను ఒప్పుకోలేదు. నా భర్త అప్పలకొండ ముఠాతో ఘర్షణ పడ్డాడు. ఎన్ని గుండెలు నీకు? మంచి ముట్లో నా ఫ్లూట్ లాగేస్తావా? నీ ఫ్లూటు తర్వాత వాయించుకోవచ్చు. అవతల శంకర్రావు ప్లేటు న్యాహ. అంతేకాదు, మీ తమ్ముడిని చంపేసి మొత్తం వజ్రాలన్నీ స్వాహ. చేసి
నేరం నా మీద మోపారు. గర్భవతిగా జైలు గోడల మధ్య అడుగు పెట్టాను. ఆ ముఠాలో సభ్యుడు నా భర్త స్నేహితుడైన జైలర్ నర్సింగ్ అతడి భార్యతో వచ్చి నా బిడ్డకు తల్లిదండ్రులై అపురూపంగా చూసుకుంటామని ప్రాధాయపడితే మరో మార్గం లేని నేను నా బిడ్డను వాళ్ళ చేతుల్లో పెట్టాను. శిక్ష పూర్తయ్యాక అప్పలకొండ దగ్గరకు వెళ్ళాను. చూస్తున్నావు అప్పలకొండ ఎంత మారిపోయాడు ఏమిటి అని చూస్తున్నావా? ఇస్ దేస్ మే గంగా బహతి టైంలో జైలుకి వెళ్ళి రామ్ తేరీ గంగా మైలీ టైంలో రిలీజ్ అయ్యారు కదా, తెలియదు పాప. నా బిడ్డ ఎక్కడ? వజ్రాలు ఎక్కడ? నాకు తెలియదని చెప్పినా నమ్మకుండా వజ్రాలకు 10 లక్షలు విలువ కట్టి జైలర్ నర్సింగ్ దగ్గర జమ చేస్తే గాని నా కుదురు ఎక్కడుందో చెప్పనన్నాను. ఆ డబ్బు కోసం ఎంతో ప్రయత్నం చేశాను కానీ నా కూతురు జాడ చెప్పకుండానే ఆ నర్సింగ్ ఈనాడు శవమయ్యాడు. అది సరేనమ్మా, చచ్చినవాడు బాగానే ఉన్నాడు, చంపినవాడు బాగానే ఉన్నాడు, మధ్యలో ఈ చావు మనం ఎందుకు చావాలి? మన స్వార్థం కోసం అందరూ కలిసి నాటకం ఆడాం గనక. ఆడాం కాబట్టే త్యాగరాజు గారు రేపు ఎల్లుండో పోయేవారు కదా, ఆ నేరం మీ నెత్తిన వేసుకోండి, మాకెందుకు? వేసుకుంటాం, ఆ హత్య లాభజాల మీద వేసుకుంటాం. నేనే హత్య చేశాను, నేనే నేరస్తుంది. మీరెందుకు ఒప్పుకుంటారు బాబాయ్? లాభం వస్తే అందరూ పంచుకుంటారు, నష్టం వస్తే మీరు ఒక్కరే భరించాలా? లాటరీ వేద్దాం, అందులో ఎవరు పేరుస్తే వాళ్ళు ఒప్పుకుంటారు. అబ్బో నా పేరుస్తే మెడగురే కైలాస యాత్ర, నాకెందుకే బాధ? లాటరీ వేసుకుంటే నా పేరు రాయొద్దు. ఏదో అప్పుడప్పుడు సరదాగా జైలుకి వెళ్తే పర్లేదు కానీ మర్డర్ కేసులో ఇరుక్కున్నా నా పేరు రాయొద్దు. పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫైన్ కట్టి బయటపడడం తెలుసు కానీ అమ్మో మర్డర్ కేసా, నా వల్ల కాదు. ఎవరికి వాళ్ళు తప్పించుకోవాలనుకుంటే కుదరదు, అందరం తప్పు చేసిన వాళ్ళవే, అందరం నేరస్తులవే. భగవంతుడు శిక్ష వేస్తే మనందరం కలిసి అనుభవించాలి. ఇవ్వ రాయమ్మా, రాయ్ అందరి పేరు రాయ్. అమ్మయ్యా, దేవుడు కాపాడాడు, నన్ను కాపాడాడు, మనందరినీ కాపాడాడు. నిజాన్ని ఒప్పుకుంటే మిగిలిన వాళ్ళందరూ బయటపడతారు, లేదంటే అందరూ ఇరుక్కుంటారు. ఇన్స్పెక్టర్, వీళ్ళంతా నిర్దోషులు, నేనే ఈ హత్య చేశాను. వెళ్ళిపోతున్నారా? నీ అభిప్రాయం కూడా అదేనా బాబు? బాలేవారా, లేకపోతే ఏంటి, మరో దాసి లాంటి ఇల్లు చూసి అందులో ఎంటర్ అవుదామనా? అబ్బో మన కొద్దీ పని. మీరు మనుషులు కాదు, నమ్మకారు అంటే అర్థం తెలియని అవకాశవాదులు, స్వార్థపరులు. రండి, ఇంకెప్పుడు నాకు ముఖం చూపించకండి.
అన్నపూర్ణ, 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 నన్ను నమ్మించి నా బిడ్డను దూరం చేసింది నువ్వే కదూ. చెప్పు అన్నపూర్ణ, చెప్పు. నా బిడ్డ ఎక్కడుందో ఎలా ఉందో ఒక్కసారి చెప్పు అన్నపూర్ణ. చెయ్యని నేరాన్ని ఒప్పుకున్నాను, ఊరికమ్మ ఎక్కడానికి సిద్ధపడ్డాను. నా బిడ్డ క్షేమంగా ఉందని ఒక్కసారి ఒక్కసారి చెప్పు అన్నపూర్ణ, చెప్పు. బిడ్డని తెలియకుండానే అమ్మనయ్యాను, అమ్మనని చెప్పుకోకుండానే అమ్మా రాణి అని నా బిడ్డ చుట్టూ తిరిగాను. కానీ కానీ ఇప్పుడు నా బిడ్డ, ఇప్పుడు నా బిడ్డ. ఊరుకో ఊరుకో. ఓహో, 10 రోజులు కలిసింటేనే చెల్లైపోయింది. చెల్లి గిల్లెని ఖర్చు పెట్టింది. ఎత్తగుడు మా గురువే, మొదటి ఛాన్స్ నీదే. ఏంటిది ఆరాధన కోసం మనోడు పోయి చేసుకుంటా? అవునరా మాణిక్యం, ఆ పిల్ల ఏమవుతుందండి? తోడ పుట్టిన చెల్ల. అసలు తల్లి ఎవరో తెలియ నీకు చెల్లే విట్రా. ఓ కువెక్కిన మగాడు, ఓ బాధ్యత లేని ఆడది కలిస్తే చెత్త కుటీలో పడ్డ అదాద పెళ్ళారు నువ్వు. ఊర కుక్కెంతో నువ్వు అంతే, ఆకలిస్తే తిండం, కోపమొస్తే మరగడం. అలాంటిది ఎవరో ఆ అమ్మాయిని ఏదో అంటే నీ కోపం పడుచుకొచ్చిందే. అంటే రెండేళ్ళు కలిసి నాటకం వాడినంత మాత్రాన అంత ఆత్మీయురాలైందా? నాటకం వాడితేనే అంత అనుబంధం కలిగితే నిజంగా ఆ పిల్ల, నా పిల్ల, నా చెల్లెలైతే చెల్లెలైతే ఇదేమిటి కన్నీరు వస్తుంది? నేనెప్పుడు కన్నీరు చూడలేదు, నాకు నెత్తురు లేదు. అంటే నెత్తురొద్దు, మనుషుల్ని విడలేసే నెత్తురొద్దు. నువ్వు మనుషుల్ని గడిపే కన్నీరు కావాలి, మనుషుల్ని గడిపే కన్నీరు కావాలి, కన్నీరు కావాలి, కన్నీరు అన్న,
నేను నాన్ననయ్యింది నాటకంలోనే అమ్మా, ఇప్పుడు ఒట్టి బాబాయినే. అందుకే అంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్నారా? వెళ్ళక ఏం చేయనమ్మా, ఉండి ఏదో సాధించాలనుకున్నాను. కానీ ఈ నాగరిక ప్రపంచంలో కలుపు మొక్కల్ని ఏరలేనని పారిపోతున్నారు. అందుకే నా పల్లెకు వెళ్ళిపోతున్నాను. అక్కడే కలుపు మొక్కల్ని ఏరుకుంటూ కాలం గడుపుతున్నాను. సిద్ధపడక తప్పదమ్మా. ఆమెను కాపాడడానికి కన్నబిడ్డలున్నారా? ఉన్నామని హామీ ఇవ్వడానికి నా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొన్ని జీవితాలు అంతేనమ్మా, తప్పదు. చెప్తుంటే లేవే, అంత తలపిస్తే నీకు? నాకు ఇష్టం లేదు. పది మంది కోసం బతికే అర్ధి పత్తిత్తులా మాట్లాడకూడదు. ఏమిటో ఎలా చూస్తారు, తీసుకెళ్ళలే. ఏంటయ్యా గొడవ? నిన్నటి వరకు ఒళ్ళు ముక్కను బతికేది, ఉన్నట్టుండి వాళ్ళ పతివ్రత అయిపోయిందా? ఈ వాటి నుంచి వద్దంటుంది కదా, వెళ్ళండి వెళ్ళండి. అసలు నువ్వెవడెవరా? దాని తోడబుట్టాడువా? నేను తోడబుట్టిన వాడిని కాకపోయినా తన త్రోవ మాత్రం బతకాలనుకుంటున్న ఆడపిల్లయ్యా. ఆవిడొక పతివ్రత, ఈయనొక శ్రీరామచంద్రుడు. సరేనండి, నేను శ్రీరామచంద్రుని కాదు. పోనీ మీ దృష్టిలో పతివ్రతలు ఎవరో చెప్తారా? పతివ్రతలంటే సీత, సావిత్రి, అనసూయ. అంతేగాని నీ భార్య కాదు, నీ చెల్లి కాదు, నీ తల్లి కాదు. పెళ్ళాం చచ్చిపోయిన రెండో రోజే పంచ సర్దుకుని గుండమ్మ పంచాల చేరే నువ్వు పెద్ద మనిషి. కట్నం డబ్బు తేలదని కడుపుతో ఉన్న కొడల్ని కరికరం లేకుండా కెరసంతో కాల్చి చంపావే, నువ్వు పతివ్రతవా? చెప్పండి. నీకంత బులబాటంగా ఉంటే మరి నువ్వే దాన్ని కట్టుకోవచ్చుగా. ఆ పని చేయాల్సింది నేను, అంశలేక నేను పెళ్లి చేసుకుంటా. ఇంత మానవత్వం ఉన్న మీరు ఆ తల్లిని జైల్లో ఎలాగయ్యా వదిలేసి వచ్చారు? లాటరీ వేస్తే ఆవిడ కర్మ, ఆవిడ ఇరుక్కుంది అనుకున్నారు. అది ఆవిడ కర్మ కాదయ్యా, ఆవిడ చేసిన త్యాగం. మీ అందరినీ బయట పడేయడానికి ఆ లాటరీలో వేసిన ప్రతి చీటీలోనూ ఆవిడ పేరే రాసుకుంది. తను చేయకపోయినా నేరాన్ని తన నిద్ర వేసుకుని చీకటి గదిలో కూర్చుంది. మీలో వచ్చిన మార్పే గనక నిజమైతే, మీలో ఉన్నది మానవత్వమే గనక అయితే, అందరం కలిసి ఆమె కాపాడతాం. మొన్న ఆడింది నాటకం, ఇప్పుడు ఆడబోయేది జీవితం. తమన గారు అమ్మాయి గారు కిడ్నాప్ అయిపోనాదంటారు. పేరు లక్ష్మి, అదొకటే కాదు, నా దగ్గర పనిచేసే నలుగురు కుర్రాళ్ళు కూడా కనిపించడం లేదు. అద్గతే అంటే ఒక ఆడపిల్ల నలుగురితో కలిసే. అమ్మో అమ్మో, హలో, కుల్రాజు స్పీకింగ్. అలాగా 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 అలాగా. మీరు గుడ్ టైం సార్, మిస్ అయిపోయిన మీ అమ్మాయి గుళ్ళో నచ్చేసిందని గుళ్ళో పూజారి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పేసినా. డెడ్ హ్యాండెడ్ గా పట్టేద్దాం పదండి. ఎవరు ఓరి నాయన, ఇది నా కూతురే కాదు. ఓరి అప్రాచ్యపు అంట్ల విధా నిత్యం ఆ పిల్ల సేవించే శివుడి ప్రాంగణంలో ఇటువంటి అప్రాచ్యపు మాటలు మాట్లాడితే నీ తల ప్రగిలి వెయ్యి ముక్కలై క్రొక్కతావు దస్తావురా శంభో శంకర. ఇన్స్పెక్టర్ గారు, ఇది అసలు నా కూతురే కాదండి. అమ్మా ఎక్కడికి తల్లి? అమ్మాయి గారు, అమ్మాయి గారు,
వచ్చేసానమ్మా. మన ప్రసాద శాస్త్రమా? మీ నాన్నగారి పేరునా? అర్చన చేయించడానికి కావాల్సిన పూజా సామగ్రి తీసుకొచ్చా. అరే మీ నాన్నగారు కూడా వచ్చారు. అవే గారు నన్ను గుర్తుపట్టలేదు. ప్రతి శుక్రవారం అమ్మాయి అర్చన చేసిన తర్వాత ప్రసాదం తీసుకొచ్చే ఈ ప్రసాద శాస్త్రి గుర్తుపట్టలేకపోయా సర్వేశ్వర? ఈ అమాయకుండి క్షమించు. ఇదంతా కుట్ర. ఏంటి ఏది కుట్ర అంటే ఎంత మంది ఇన్ని రకాలుగా చెప్పేస్తా ఉంటే నమ్మకపోవడానికి నేను ఎదవన్నారు ఎదవన కారణం? ఇదంతా అబద్ధమని నమ్మించడానికి మా ఇంటి దగ్గర ఒక ఆధారం ఉంది, చూపిస్తాను రండి. ఫాలో మీ. అదిగో ఫోటో కూడా మారిపోయిందే. అబ్బా సుభద్రే అయ్యా, ఇదేవడండి బాబు మన్నెలా సత్తాడే? నానా ఆలోచిస్తాను, కేదంతా గడిబిడి గడిబిడిగా ఉంది. అయితే ఈయన ఎవరండి? ఏంటి ఆయన ఎవరు? నాకేం తెలుస్తుంది? వాట్ ఈస్ దిస్ బాబా? ఏంటి అవును నా మరదలు ఎక్కడ? ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని కాదు నన్ను. హాయ్ లక్ష్మి. సుభద్రే అయ్యా, ఏటర్థం ఇదే? ఆ పలకొండను చంపడానికి ఈ విషం సరిపోదు, ఇంత విషం కావాలి. పుడిచి కందిలే మంది హడితులవా హట్టపత్రికలే హత్తబడా. అత బాబాయ్ గారు, నా కోసం కాకపోయినా ఆ అమ్మాయి కోసమైనా మీరు ఈ తీర్థం దాగాలి. నాకు సంధ్యా సమయం ఆసన్నమైంది, అర్చన చేసుకోవాలి. మరి నేను వెళ్ళిరానా? తీర్థం మరిచిపోతే అనర్థం. బావా 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 బావా. అవును బావా, లక్ష్మిని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఈ తీర్థం ఈ పూజారి గారు ఎంతో పూజ చేసి సంపాదించిన తీర్థం. తాగుతావా బావా? తాగుతా బాబు. బాబు అమ్మాయి పిలుస్తుంది, వెళ్ళు. అమ్మాయా? వెళ్ళు బాబు. తాగుతా వెళ్ళు. రీరా ఎందుకు వచ్చారు? పెద్దమది ఎందుకు వస్తాను? ప్రతి గురువారం తమ కుమార్తె తమ పేరును సహస్రనామార్చన చేయించడం అలవాటు కదా. తత్ ప్రకారం అర్చన చేయించి స్వహస్తాలతో పువ్వు చెవిలో పెడదామని వచ్చా. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్టేవేంద్రియే ప్రాతిష్ట. పంతులు గారు ఆగండి. పాపం అంత దూరం నుంచి వచ్చారు, ఇది పవిత్ర గంగా జలం, తాగండి. ఎవడు ఈ వేళలోనా? కలిసి వచ్చిన ఏదైనా మంచిదేగా పంతులు గారు, తాగండి స్వామి. నన్ను కుట్టాడు చేస్తాడు. ఏంటి ఏంటి ఎక్కడ రాసావు? ఎత్తకండి. రెండు ఇన్స్పెక్టర్ గారు అందుకొచ్చావు? వాళ్ళు ఇచ్చిన తీర్థం దాకా ఇక్కడే కళ్ళు తేలేశాడు. ఉన్నదయ్యా, మరి సెవరేట్ అయిపోతుంది. ఇదిగో వీళ్ళే తెచ్చారు. ఇదిగో ఈయనే. ఏమైంది నాయన? ఇంతకుముందు మీరు ఇక్కడ తెచ్చారు కదా. చనిపోవడమా? చనిపోవడమా? తమ సంపూర్ణ ఆరోగ్యం కోసం భగవంతుణ్ణి అర్థించి అభ్యర్థించి అర్చించి జవరకు చర్చించి ఈ పులిహోర చక్కెర బొమ్మలు ప్రసాదంగా తెస్తే చావు శవం అంటావేమిట్రా? వెర్రిపీలుగా పట్టుకో. మోసం ఇన్స్పెక్టర్ గారు, అంత మోసం. అబ్బో ఇలాంటి శబ్దాల కేసు ఇంకోటి తగేసిందంటే అవి ఉన్నాయంటు ఊడిపోకుండా ఇంకా ఉంటాయేటి? వజ్రాలు నీ దగ్గర ఉంచాడా? అవును ఉంచాడు. ఎవర్నా ముంచాలనే పాపంలో నీతో చేతులు కలిపి నా కాకుండా పోయాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు తల్లి? వారు నా తొత్తులారా, మీరు ఇక్కడ బందీలు అయిపోయారా? అమ్మా తల్లి, నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా? చెటప్ ఇక్కడికి వస్తానంది. ఏమైంది? మాణిక్యం ప్రసాద్ శాస్త్రి కలిసి మేరీ గెటప్ మధ్య శ్మశానానికి తీసుకెళ్లారు బాస్. అమ్మో నన్నే సెటప్ చేశారా బాబు?
కాటికాపర్ గారా, అలాంటి సమయానికి వచ్చారు, కాస్త సాయం పట్టండి. నేను వచ్చింది నీ పని పట్టడానికి. ఇవో వజ్రాలు. ఇవో వజ్రాల? ఏ వజ్రాలు? ఆ మేరీని చంపగా ఆ వజ్రాల? కాస్త సాయం పట్టండి. వాటి గురించి నాకేమీ తెలీదు. భవానీ భర్తనే కాదు, నర్సింగ్ లేపేసింది కూడా నేనే. వజ్రాలు ఇవ్వకపోతే మిమ్మల్ని అందరినీ కూడా లేపేస్తాను. ఏంటి 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 లేపేది? ఏంటి లేపేది? ఏంటి లేపేది? ఏంటి లేపేది? ప్లే ప్లే కుల్జా సింసం. అప్పుల చూడ, నువ్వంటే ఏటో తెలిసిపో నాకు. సరెండర్ అయిపో. ఇంతవరకు వచ్చాక మిమ్మల్ని ఎవ్వరు దేవతలను మీరెవరో తప్పించుకోలేరు. నేను తలుచుకుంటే భూమి బట్టలవుతుంది. నిరూపించుకున్నారు. నా ఆస్తి మొత్తం మీకు రాసిస్తాను బాబు. వద్దు. అవును బాబు, మీ ఆస్తి మాకెవరికీ వద్దు. ఆ రోజు మా అందరి మధ్య బంధం ఆడం, కానీ ఈ రోజున బంధం డబ్బు కాదు, అనుబంధం. సరిగ్గా కూర్చోండి. స్మైల్ సరిగ్గా. నువ్వే పుడింగ్లాగా. నేను ఈ మాయదారి కుటుంబంలో ఒక సభ్యుణ్ణి.